లాస్ట్ ఓవర్ లో పదకొండు రన్స్ కొట్టాలి ఇద్దరు ఈ టవర్లు ఉన్నట్టున్నారు ఐదు రన్లతో మ్యాచ్ ఓడిపిచ్చిళ్ళు వాట్ ద హెల్ మ్యాన్ ఏ అన్నా నాకు లాస్ట్ ఓవర్ లో జస్ట్ రెండు బాల్ ఇచ్చిండుగా గ్రీన్ నాలుగు బాల్ ఆడిండు అంతకు ముందు ఓవర్ లో నవీన్ లాక్ బౌలింగ్ లో రెండు సిక్స్ ఒక ఫోర్ కొట్టి మ్యాచ్ను దగ్గర దాకా తెచ్చిన కానీ గ్రీన్ నాకు సింగిల్ దిష్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ను బిస్కెట్ చేసిండు అవును నీకు షాట్లు కొట్టుడు ఇబ్బంది అయితే సింగిల్ దిష్ టీమ్ డేవిడ్ కి స్ట్రైక్ చేయొచ్చు కదా నాలుగు బాల్ ఆ ఒక ఎనిమిది రన్లన్నా కొట్టకపోతే ఇంపార్టెంట్ మ్యాచ్ ఓడిపించిన ఇప్పుడు మనం వేరే టీమ్ రిజల్ట్స్ మీద డిపెండ్ కావాలి నెక్స్ట్ మ్యాచ్ మనం ఎస్ఆర్ఎస్ తో అన్నా అప్పుడు మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా గెలిచే మ్యాచ్ ఓడిపోయి నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పి అసలే మన నెట్ రన్ రేట్ మైనస్లు ఉన్నది ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ తో గెలిచినా గానీ సిఎస్కే లక్నో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఇవన్నీ టీమ్స్ ఏదో ఒక టీం ఒక్క మ్యాచ్ అన్న ఓడిపోవాలి మన రన్ రేట్ కూడా మనం పెంచుకోవాలి నాలుగైదు మ్యాచ్లు వరుసగా గెలిపించిన ఒక్క మ్యాచ్ ఆడకపోతే బిస్కెట్ చేసి పడేసి నేను ఇన్ని రోజులు ఆడిన ఆటంతా వేస్ట్ అయింది సరేగా మీరు డిసప్పాయింట్ కాకండి గిసండ్ సిచ్యువేషన్ లో దేవుడు మనకి ఎన్నో సార్లు హెల్ప్ చేసిండు నెక్స్ట్ మ్యాచ్ మనం ఎంత భారీ తేడాతో వీలైతే అంత భారీ తేడాతో గెలవాలి సో మంచిగా ప్రాక్టీస్ చేయాలి స్టోనీస్ అంటారా బాబు మీ టీం మొత్తం కలిపి ఏడు సిక్స్లే కొట్టిరు నేను ఒక్కనే ఎనిమిది సిక్స్లు కొట్టినా ఏముంటుంది లక్నో టీం వట్టిగానే ఓడిద్దాం అనుకున్నారా మా నెక్స్ట్ మ్యాచ్ కేకే ఉన్నది వాళ్ళకు కూడా సుక్కలు చూపించుడే అవును ఓనిస్ నేను ఒక మంచి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడదా నువ్వు దాన్ని కవర్ చేసినావు ఇక నెక్స్ట్ మ్యాచ్ ఒక్కటి గెలిచినామంటే అంటే మనం ప్లే ఆఫ్ కి పోవుడే తగ్గేదే లేదు ప్లే ఆఫ్స్ కి పోతాం గానీ అసలే మన అసలు కెప్టెన్ కి ఇంజురీ అయింది ఇప్పుడు నీకు కూడా ఇంజూరీ అయింది ఎట్ల మరి నువ్వు కూడా బయటికి పోతే నేనే చేయాల్సి వస్తుంది క్యాప్టెన్సీ పూర్తంతమ్ ఇట్స్ నాట్ ఇంజూరీ ఇట్స్ స్ట్రాటజీ ఎట్లయినా సిక్స్ లు ఫోర్లు కుట్టు కుదురతలేదు అందుకే అట్లా ఇంజరీ అయిందని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత నాలుగో లేదా అయినా కష్టపడి వెళ్ళేసి దీన్ని ప్లే ఆఫ్స్ దాకా తీసుకొచ్చి నీకు క్యాప్టెన్సీ ఇవ్వాలా ఎన్ని అయినా నేనే ఆడతా ఇంత మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేసి కూడా మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది నేను అప్పటికే చెప్తాను రోహిత్ అన్న పదిహేడు కోట్లు ఇచ్చినాం కదా అని గ్రీన్ ని పెట్టకు డివాల్ బ్రేవిస్ అన్న స్టప్స్ అన్న పట్టుకరా అని గంత పొడుగుండేం లాభం లాస్ట్ ఓవర్ లో పదకొండు రన్లు కొట్టలేకపోయిండు నేను ఉండేదింటే వట్టిగా గ్యాప్ లకెళ్ళి రెండు షార్ట్లు కొడుతుండే ఏయ వోని తీషన్ కిషన్ మన నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ తోను ఉన్నది వీళ్ళ నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ తోను ఉన్నది కేకేఆర్ ఆర్ఓలు చాలా డేంజర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఎస్ఆర్ఎస్ఓలు అందరు కుట్టినే రెండు పాయింట్లు ఇస్తారు వాళ్ళ టీం సెలక్షన్తో వాళ్ళు మనం సగం గెలిపిస్తారు ఎట్లయినా భారీ తేడాతో మ్యాచ్ గెలవాలి ఇంకా భారీ తేడాతో గెలవాలన్న ఉద్దేశంతో ఒకవేళ భారీ తేడాతో ఓడిపోయినామనుకో ఇంత ఉన్న ఛాన్స్ కూడా పోతుంది ఇక మిమ్మల్ని నమ్ముకుంటే పని కాదని అర్థమైంది నేను చూసుకుంటా ఇక నెక్స్ట్ మ్యాచ్లా